చూస్తుండగానే వారి కోతలు వచ్చే మిషన్ ఉండి రమ్మంటే ఒడ్ల పంటి గడ్డి కోయమంటుండు ఎట్లనో ఏమో. అబ్బా వీడా మంచిగా అర్థండు. ఆ మామ తాగుదాం అనుకుంటున్నా ఒక్కనే ఉన్నా ఎవరైనా దొరికితే మంచిగా ఉండు. ఏంది తాగుడా ఏం చేద్దాంరా నాలుకంత గుంజబట్టి ఒక్కరు కూడా దొరుకుతలేరు తాగ నీకి. ఇక అంతా మంచిదేరా అన్న గీడేం చేస్తానే అక్కడ అంతా మంచిదేనా మంచిగా ఉన్నారా అందరు మనోళ్ళు అయ్యా అప్పుడు చేస్తలేవు ఏందిరా నీ బాధ ఆగుతలేదా ఫోన్ మాట్లాడదాకా అన్న నీ బాధ నా బాధ కాదనే ఏమని చెప్పు. కాదు నా బాధ నా బాధ నీ బాధ నీ బాధ ఏం చెప్పాలరా నిన్నటి బాగా తాగాలనిపిస్తుంది ఎవ్వరు దొరకలేరు అయినా నీకెందుకు నువ్వేటో పోతున్నావు కాపో. ఏం మాట్లాడుతున్నావు మన ఊళ్ళే పనులే లిస్ట్ ఇస్తే నేనే ఫస్ట్ ఉంటా. మాకు తెలియదా కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు. ఏం పని లేదు కానీ మరి నేను రానా నాకు తెలియదు అని మొత్తం అని అందుకే కదా ఈసోది పెట్టేది. ఏంది నువ్వు తాగుతావా నీకు తాగడానికి ఏం మాట్లాడుతున్నా మొన్న తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడు నన్నే పెడతా అంటే నేను అద్దానా ఎవరు నడుకుని ఏం అడుగుతున్నా నువ్వు. సరే మరి ఇక పోదామా పా నాడు పోదాం పా. హలో అవునా ఇప్పుడా ఎట్లా మరి అన్న ఏమైంది. అవునా ఎప్పుడు వస్తుందట. అరే నేను పని మీద పోతున్నా ఎట్లా మరి. సరేది అన్న అసలు ఏమైంది చెప్పే. అరే తమ్ముడు మనం ఇంకెప్పుడన్నా పోదాం తీరా. అన్న ఎందుకన్న ఎందుకు పోతలేవు అన్న అన్న చెప్ప ఏమైంది అన్న. వద్దురా చెప్తే బాధపడతావు అయినా నా బాధ ఏదో నేను పడుతుంది. దేవుడా నీ మళ్ళా కాదేమాట నీ బాధ నా బాధ కాదా ఏందో చెప్పు. ఏం లేదురా వారి కొత్త మిషన్ అయినా ఫోన్ చేసిండు రేపు వస్తారట ఆ ఒడ్ల పొంటి గడ్డంతా కోయమంటుండు. ఓ కదా సంగతి. సరే ఇంకెప్పుడన్నా బాగుంది ఒక్కనే కదా కోసేసరికి జర పొద్దు పోతుంది. సరేనా మరి అబ్బాయినే మళ్ళా పోతే దొరకడు. గింతేనా నన్ను గిదినికే రంది పడతానా మా ఇద్దరం పోదాం పా ముత్తాను సేపట్లు అయిపోతుంది తాగుదాం ఇంకేంది. నా గురించి నువ్వెందుకురా బాధపడతావు. గిల్ల బాధ ఏముందన్నా పా నడు కోసి తాగద్దాం. అంతే అంటావా. అంతే పా నడు. పదరా 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 గడ్డి కొయ్య నీకే పదరా ఒడ్డు కొండి ఆ గడ్డి కోసి మనం తాగబోదాం రా. వినితు కనబడేదంతా మనది కాదు మనది ఏం చేయాలి అక్కడ దాకా మాత్రమే. వినితు నేను అక్కడ నుండి కోసుకొస్తా నువ్వు ఇక్కడ నుండి కోసుకురా గడ్డి మాత్రమే పోయి ఏది పడుతుంది పోయకు. గడ్డే పోతుంది వరి పోతుంది నేను పని చేసుడు కట్టమే తాగుడేమో కానీ దూల తిరుగుతుంది. వినితో తొందర కానీ పోదాం పోదాం. కొత్తనే కొత్తనా నువ్వు నీడ కూర్చొని నాకు నీతులు చెప్పు. ఏ మైలమే కోపానికి వస్తాను తొందర అయిపోతే మనమే పోతాం కదా అందుకే అంటున్నా. అబ్బో తెలుగు అయ్యాలరు లేకపోతే వయసు బాగా ఒడ్డుకుంటే గడ్డ అయితే కోపిస్తున్నా ఆ దొడ్డే బర్రపెండ తీసుడు ఎట్లనో ఏమో ఎట్లానే వేస్తే ఇవ్వాలి వినితోనే.
తాగుడు అంటే వీడు ఏం పని అనేది ఇస్తున్నాడు కదా. అన్న కోస్టర్ అయిపోయింది, తొందర పంప, ఇవరకు బాగా లేట్ అయింది. ఆ పోదాగానే మంచి ఘోషణ వాలేదా మరి? చూడన్నా రంపం లెక్క కోసిన, రంపం లెక్క కోసినవా, గడ్డి కోసినవా, వరి కోసినవా? వరి కాని కాదు కాదు, గడ్డి గడ్డి గడ్డి. సరే పోదాంపా. అరే ఆ దొడ్ల పెండకాలను అట్లా ఉన్నాయిరా, ఎట్లా మరి? నేను లేనా, నీ తీతప్ప అన్నాడు జల్లు పోంప వైన్స్ మాయత్తన్నాడు. నీతు పెండకాళ్ళు బాగానే ఉన్నాయి కదా? ఒక్క పెండకాడి కాదన్నా, ఒకేసారి 100 పెండకాళ్ళు తీస్తా. అందుకే కానీ నిన్ను పట్టుకొచ్చింది. మాటలలో కాదు, పనితనం చేతలలో చూపెట్టాలి. మాటలాపి పోయి తట్టదే పో. ఇదిగో నీ ఆయుధం, ఒక్క పెండకాడి మిగిలిన నువ్వు ఓడిపోయినట్టే. ఓ నో, పెండ సంగతి నేను చూసుకుంటా, మందు సంగతి నువ్వు చూసుకో. వర్ణకాడి చాలని పెండ దీపోనా? ఈ ఏళ్ళకైతే వీడు దొరికిండు, రేపు ఎవడు దొరుకుతాడో ఏమో. ఈ పంచాల్లో ఉండే తావుడేందో ఏమో, పుట్టిగా తీర్కపోయినా. గీతానం పని చేస్తున్నా, ఏం చెప్తాడో ఏమో. నేను రెండు బార్లు ఉన్నాయిపో, పుట్టే వీనికి మంగవాడు కాబట్టి. ఏమవుతున్నావు, ఉర్నకాడు చాలు కానీ పెండ సక్క అది ఫస్ట్. నేను తీస్తాను బర్రెలెక్క వాడు. సినో తట్టలేతలేదా? వస్తున్నా వస్తున్నా ఉండు, వీళ్ళు నన్ను బర్రెలెక్క వండుకోంటారు, నీ సంగతి చెప్తా. తట్టాడు తింటూ తట్టలేతలేదా? పడు. చూసిన చాలు తీజారు, ఎత్తు ఇంత అలా డైలాగులు కొట్టింది నువ్వు, ఎత్తేది నువ్వు, మందు నేను. నేను చదువుకున్న గోతులు నేనే పడ్డట్టు. సేలో అబ్బో, నేను విలువ విడు మళ్ళీ ఎత్తేస్తాడు. సినిమా అయిపోయింది, పోందా కాదంపా, రెడీ చేసినా మంద. అన్నా అన్నా గడ్డి, గడ్డి కోసం అయిపోయింది, పెండకాళ్ళు ఎత్తులు అయిపోయింది, పోదాంపా తాదంపా. పోదాగానే మా వాళ్ళు పత్తికి నీళ్ళు కట్టమన్నారు, కట్టిపోదాం. ఓ నో, ఏంది పత్తికి నీళ్ళు కట్టడా? నీ తాగుడద్దు, నీ సోపతద్దు, తాగుడు అని చెప్పి గిన్నె పనులు చెప్తావు నాతోటి. రే తాగుడు అంటే ఎక్కడికైనా ఎత్తావా, ఏమైనా ఎత్తావా, తాగుబోతోడా? అబ్బో నీ సంసారి మాటలు, ఇంకోసారి నీ మాటలు నేను నమ్మితే నా చెప్తా నేనే కొట్టుకుంటా. ఈ పని ముందు ఎత్తాయిపో.